అందరికీ నమస్కారం సుబ్బయ్య గారి హోటల్లో పునుగుల కుర్మా ఎంత ఫేమస్సో దాదాపు చాలా మందికి తెలిసిందే కమ్మటి గ్రేవీతో పులుసులో ఊరి నోట్లో వెన్నెలా కరిగిపోయే పునుగులతో ఎంతో అద్భుతంగా ఉండే ఈ కూరని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం ముందుగా పునుగుల కోసం పెసరపప్పుని తీసుకునేటప్పుడు పొట్టు తీసేసి పాలిష్ చేసిన పప్పు కాకుండా ఇలా పొట్టుతో ఉన్నది తీసుకున్నట్లయితే సోడా లాంటివేమీ వేసే అవసరం లేకుండానే పునుగులు చాలా ఫ్లఫీగా వస్తాయి పొట్టు పెసరపప్పుని ఒక కప్పు తీసుకొని మూడు నాలుగు పాటు నానబెట్టుకున్న తర్వాత చక్కగా నానిన ఈ పప్పుని బాగా కడిగి పొట్టు మొత్తం తీసేయాలి పొట్టుతో కూడా పునుగులు వేసుకోవచ్చు కానీ పొట్టు మరీ ఎక్కువ ఉన్నట్లయితే పునుగులు నూనె బాగా పీల్చేస్తాయి ఇప్పుడు అస్సలు నీళ్లు రాకుండా పప్పు మాత్రమే గ్రైండర్లో కానీ రోట్లో గాని గ్రైండ్ చేసుకోవాలి చక్కగా నానిన ఈ పప్పు నీళ్లను బాగా పీల్చుకుంటుంది కాబట్టి అస్సలు నీళ్లేమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి పప్పుని గ్రైండ్ చేసేటప్పుడు ఏమైనా గట్టిగా అనిపించినట్లయితే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకోవాలి ఇది ఏమాత్రం జారైపోయినా గానీ నూనెలో వేయించినప్పుడు నూనె బాగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిపి ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి ఈ పునుగుల కోసం పొట్టుతో ఉన్న పప్పును వాడి గ్రైండ్ చేయడం కోసం గ్రైండర్ రోలు గాని వాడినట్లయితే పిండిలో ఏమాత్రం సోడా కలిపే అవసరం లేకుండా పిండి లోపలంతా ఫ్లఫీగా ఉండి నూనెలో వేసినప్పుడు చక్కగా పైకి తేలి వేగిన తర్వాత గుల్లగా ఉంటాయి ఇవి వేసిన దగ్గర నుండి మంట హైఫ్లేమ్లోనే ఉంచి అన్ని వైపులా వేగేలా గుండ్రంగా తిప్పుతూ వేయించాలి ఇవి మరీ క్రిస్పీగా వేగినట్లయితే పులుసులో వేసినప్పుడు పులుసు సరిగా పీల్చుకోవు కాబట్టి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసుకోవాలి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర లాంటివి ఇష్టమున్నట్లయితే పిండి కలిపేటప్పుడు ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు కూర చేయడం కోసం ఐదారు జీడిపప్పులు రెండు స్పూన్ల గసగసాల్ని తీసుకొని రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి అలాగే మూడు మీడియం సైజు టమాటాల్ని కొంచెం పోసి ఉడికించి చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని చాలా కొద్దిగా చింతపండు కూడా వేసి కూర టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో ఏడు ఎనిమిది స్పూన్ల వరకు నూనె వేసి చిన్న దాల్చిన చెక్క కొంచెం దంచిన రెండు యాలుకలు చిన్న అనాసపూ ముక్క ఒక బిర్యానీ ఆకు వేసి ఒకసారి కలిపి రెండు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చీల ముక్కలు వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చిదనం పోయేలా ఒకసారి కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుతూ ఐదారు నిమిషాల పాటు వేయించాలి మసాలా కొంచెం సేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల కారం వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి ఈ మసాలాలన్నీ సరిగ్గా వేగాలంటే సరిపడినంత నూనె ఉండడం తప్పనిసరి కాబట్టి నూనె కాస్త ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడిందులో అరకప్పు కమ్మటి పెరుగు వేసుకొని ఒకసారి కలిపి పావు స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసి ఇందులో నుండి నూనె కొంచెం పైకి తేలే వరకు కలుపుతూ వేయించాలి తర్వాత కూరకి సరిపడినంత నీళ్లు వేసి ఒకసారి బాగా కలపాలి పునుగులు ఇందులో వేసిన తర్వాత పులుసును బాగా పీల్చేసుకుంటాయి కాబట్టి అవి పీల్చుకోవడానికి అలాగే గ్రేవీకి తగ్గట్టు సరిపడినని నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మంట హైఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ పులుసును బాగా మరగనివ్వాలి పునుగులు వేసిన తర్వాత కూరని ఊరికే తిప్పడం కుదరదు కాబట్టి ఈ స్టేజ్లోనే కూరని చెక్ చేసుకొని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి పులుసు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న పునుగుల్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్ ఐదారు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కూర చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కూర చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు పులుసును అడ్జస్ట్ చేసుకోవాలి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంత తింటున్నామో తెలియనంతగా ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే హోమ్ అండ్ కిచెన్ టిప్స్ కోసం వీలైతే నాలుగు మాటలు అనే మన కొత్త ఛానల్ని కూడా చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్